హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 6వ తరగతి నుంచి మరియు 10వ తరగతి వరకు గల పాఠ్య పుస్తకాంశాల నుంచి తయారు చేయబడినటువంటి మెటీరియల్ని మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు బయాలజీకి సంబంధించిన మెటీరియల్ స్కూల్ అసిస్టెంట్కి, ఎస్జిటి వాళ్ళకి, అదేవిధంగా మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్ని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. బయాలజీకి సంబంధించిన మెటీరియల్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వైజ్గా ఈరోజు మనం మానవ నాడీ వ్యవస్థ గురించి, అందులో ముఖ్యమైన ప్రశ్నల గురించి చూద్దాం ఫ్రెండ్స్. జంతు సామ్రాజ్యంలో మొదటిసారిగా నాడీ వ్యవస్థను కలిగిన జీవులు సిలింటరేటా, నిడేరియన్లు. నిడేరియన్లలో నాడీ వ్యవస్థ ప్రాథమికమైన వ్యాపిత నాడీవల రూపంలో ఉంటుంది. జంతువులన్నింటిలో మానవుల నాడీ మండలం అతి క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని అవయవాలన్నింటికీ సమన్వయపరిచే వ్యవస్థ నాడీ వ్యవస్థగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. నాడీ వ్యవస్థ పరిసరాల్లోని సమాచారాన్ని గ్రాహకాలు అనే ప్రత్యేక కణాల ద్వారా గ్రహిస్తుంది. ఈ గ్రాహకాలు సమాచారాన్ని తక్కువ స్థాయి విద్యుత్ ప్రచోదనాలుగా మార్చి మెదడు లేదా వెన్నుపాముకు చేరవేస్తాయి. నాడీ వ్యవస్థ శరీరానికి వెలుపల మరియు లోపల జరిగే అన్ని మార్పులకు ప్రతిచర్యలను చూపిస్తుంది. ఈ వ్యవస్థ నాడీ ప్రచోదనాల ద్వారా సమన్వయాన్ని సాధిస్తుంది. ఇందులో నాడులు అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని టెలిఫోన్ వైర్లతో పోల్చవచ్చు. నాడీ వ్యవస్థలో సమాచారాన్ని విశ్లేషించి అర్థం చేసుకోలేని ప్రతిచర్యలను ఉత్పత్తి చేయలేని నిర్మాణాలు నాడులు. ఇవి సమాచారాన్ని శరీర అవయవాలు, మెదడు, వెన్నుపాముల మధ్య రవాణా చేయడంలో తోడ్పడతాయి. నాడీమండల నిర్మాణంలో కణాలు. నాడీమండల నిర్మాణంలో రెండు రకాల కణాలను మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. ఒకటి నాడీ కణాలు లేదా న్యూరాన్లు, మరియు రెండవది గ్లియాల్ కణాలు అని అంటారు. నాడీ కణాలు లేదా న్యూరాల్ అంటే ఏంటో చూద్దాం. ఇవి నాడీమండలంలో ముఖ్యమైన లేదా ప్రధానమైన కణాలు. ఇవి నాడీ వ్యవస్థకు చెందిన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. ఇవి వార్తలను గ్రహించి, విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తాయి. వీటికి విభజ శక్తి లేదు, కానీ పిండదశలో మాత్రం సమవిభజనలు చూపుతాయి. న్యూరాన్ నిర్మాణంలో 3 భాగాలు ఉంటాయి. 1 కణదేహము, 2 డెండ్రైట్స్, 3 ఆక్సాన్ అనే 3 నిర్మాణాలు ఉంటాయి. కణదేహం అంటే ఏంటో చూద్దాం. దీన్ని పెరికార్య లేదా సైటాన్ అని కూడా అంటారు. సైటాన్ జీవ పదార్థంలో ఉన్న పెద్ద రేణువులను నిత్సల్ కణికలు లేదా నిత్సల్స్ పదార్థం అంటారు. నిత్సల్ కణికలను కలిగి ఉండటం సైటాన్ ప్రత్యేక లేదా ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. నిత్సల్స్ రేణువులు ఆర్ఎన్ఏ ప్రోటీన్లతో ఏర్పడి రైబోజోమ్ల సమూహాలు. నాడికణంలో జరిగే అన్ని సంశ్లేషణల చర్యలు కణదేహంలో జరుగుతాయి. కణదేహ జీవ పదార్థంలో కేంద్రకం, మైటోకాండ్రియా, గాల్జి సంక్లిష్టం, లైసోజోమ్లు లాంటి కణ అంగాలు ఉంటాయి. డైడ్రన్స్ లేదా కేశికలు అంటే ఏమిటి చూద్దాం. కణదేహం నుంచి ఏర్పడే పొట్టిగా ఉన్న శాఖయుతమైన చెట్టు రూపాన్ని కలిగి జీవ పదార్థ నిర్మాణాలే డెండ్రైట్స్ అంటారు. కణదేహం నుంచి 1 నుండి అనేక వేల డెండ్రైట్స్ ఏర్పడతాయి. ఇవి నాడీ కణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందచేస్తాయి. డెండ్రైట్స్ల సంఖ్య ఆధారంగా నాడీ కణాలు 3 రకాలు. 1 ఏక ధ్రువ న్యూరాన్లు అంటే ఒకే డెండ్రైట్స్ ఉంటుంది. 2 ద్విధ్రువ న్యూరాన్లు, 2 డెండ్రైట్స్ ఉంటాయి వీటికి. 3 బహుధ్రువ న్యూరాన్లు, అనేక సంఖ్యలో డెండ్రైట్లు వీటికి ఉంటాయి. ఆక్సాన్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని తాంత్రిక అక్షం లేదా నాడీ అక్షం లేదా నాడీ పోగు అని కూడా అంటారు. ప్రతి నాడీ కణంలో ఒకే ఆక్సాన్ ఉంటుంది. ఇది కణదేహం నుంచి ఏర్పడి చాలా పొడవైన శాఖారహిత నిర్మాణం. ఆక్సాన్ నాడీ అంత్యాలతో అంతమవుతుంది. నాడీ కణాల్లోని ఆక్సాన్ను ఆవరించి కొవ్వులు లేదా లిపిడ్స్తో నిర్మితమైన
మైలిన్ తొడుగు ఉంటుంది. మైలిన్ తొడుగు అంటే మైలిన్ సహిత లేకుంటే మైలిన్ రహిత నాడికణాలు అంటారు. మైలిన్ తొడుగును అచ్చాదనం అని కూడా అంటారు. రణవీర్ కణుపులు, మైలిన్ తొడుగులో అక్కడక్కడ ఉండే ఖాళీ ప్రదేశాలు లేదా ఆక్సాన్లోని అనచ్చాదిక్త ప్రదేశాలు అంటారు. ఈ ప్రదేశాల వద్ద నాడీ సమాచారం, ప్రచోదనాలు, న్యూరోట్రాన్స్మీటర్లు అనే ప్రత్యేక రసాయనాలతో రవాణా అవుతాయి. ఉదాహరణకు అసిటైల్ కోలిన్, డోపమైన్, సెరిటోనిన్ మొదలైనవి ఇందులో ఉంటే ముఖ్యమైన రసాయన పదార్థాలు. నాడి ప్రచోదనం క్రియాత్మక కంటెంట్ అంటే ఏంటి? నాడికణం ఉద్దీపనలకు లోనైనప్పుడు కణదేహానికి ఆక్సానికి మధ్య ఉత్పత్తి అయ్యే కరెంటు. క్రియాత్మక కరెంటు సుమారుగా 55 మిల్లీవోల్ట్లు లేదా 0.055 వోల్టులుగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జిబిట్. నాడి అంటే ఏంటో చూద్దాం. అనేక ఆక్సాన్ తంతు కణజాల పొర లేదా తొడుగుతో కప్పబడి ఏర్పరిచే నిర్మాణాన్ని నాడి అంటారు. నాడులు రకాలు. క్రియాపరంగా నాడులు 3 రకాలు. జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు. ఇవి శరీర భాగాల నుంచి జ్ఞాన సమాచారాన్ని మెదడు లేదా వెన్నుపాముకి చేరవేస్తాయి. చాలక నాడులు 2వది. చాలక నాడులు లేదా అపవాహి నాడులు, వీటి యొక్క పని, ఇవి చాలక సమాచారాన్ని మెదడు లేదా వెన్నుపాము నుంచి శరీర భాగాలకు చేరవేస్తాయి. వీటి వల్ల కండరాల్లో కదలికలు ఏర్పడతాయి. పోలియో వ్యాధి సోకినప్పుడు ఎంటరో వైరస్ కారణంగా ఈ నాడి కణాలు నశిస్తాయి. ఇది ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, పోలియో వ్యాధికి కారణమైన వైరస్ పేరు ఏంటి? ఎంటరో వైరస్ అని ఇలా అడగచ్చు, లేదా పోలియో వ్యాధిలో నశించే కణాలను ఏమంటారు? చాలక నాడులు అని అంటారు. మిశ్రమ నాడులు, ఇవి జ్ఞానచాలక నాడీ తంతువుల కలయికతో ఏర్పడతాయి. కషేరు నాడులన్నీ మిశ్రమ నాడులు. ఇవి 31 జతలు ఉంటాయి ఫ్రెండ్స్. నాడులు మన మానవ శరీరం నాడులు ఎన్ని ఉంటాయని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇవి 31 జతలుగా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మెదడు. మానవ శరీరంలో అత్యంత క్లిష్టమైన నిర్మాణం మెదడుగా చెప్పవచ్చు. మెదడుకు రక్షణ ఇచ్చే అస్థి నిర్మిత పెట్టెను కపాలం లేదా క్రేనియం అంటారు. మెనెంజెస్ లేదా మెదడు త్వచాలు. మెదడు వెన్నుపామును కప్పుతూ ఉండే రక్షణ కల్పించే త్వచాలు 3. అవి 1, వెలుపలి లేదా బయటి త్వచం, దీన్నే వరాసిక అని కూడా అంటారు. 2వది మధ్య త్వచం, దీనిని లౌతి కళ అంటారు. 3వది లోపలి త్వచం, దీన్ని మృద్వి అంటారు. లోపలి మధ్య త్వచాల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది. ఈ ద్రవం మెదడు వెన్నుపాముకు రక్షణ కల్పించడమే కాక వాటిలోని కణాలకు పోషణ పదార్థాలను అందించడానికి, వాటిలోని జీవక్రియ వ్యర్థాలు విష పదార్థాలను తొలగించడంలో తోడ్పడుతుంది. మానవ మెదడు బరువు సుమారుగా 1350 గ్రాములు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బిట్. మానవ శరీరం బరువులో మెదడు సుమారుగా 2% ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. శరీరం తీసుకునే మొత్తం ఆక్సిజన్లో మెదడు 20% ఉపయోగించుకుంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బిట్. మానవ మెదడు నిర్మాణంలో 10 బిలియన్ల నాడికణాలు పాల్గొంటాయి. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఫ్రెండ్స్ బిట్. మెదడులో ఉన్న ఖాళీ ప్రదేశాలను కోష్టకాలు లేదా కుహరాలు అంటారు. 1990 నుంచి 2000 మధ్య కాలాన్ని మెదడు దశాబ్దంగా పేర్కొనడం జరిగింది. మెదడు శక్తి కోసం పూర్తిగా గ్లూకోజ్ పైనే ఆధారపడి ఉంటుంది. మెదడులో 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. 1 ముందు మెదడు, 2 మధ్య మెదడు, 3 వెనుక మెదడు. మొదటగా ముందు మెదడు చూద్దాం. ఘ్రాణ లంబికలు మస్తిష్కం ద్వారా గోర్ధం అనే 3 భాగాలు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. మొదటిది ఘ్రాణ ఉపకల నుంచి వాసనకు సంబంధించిన ప్రచోదనాలను ఇది గ్రహిస్తుంది.
రెండు మస్తిష్కం, మెదడులు అతిపెద్ద భాగం, దీని సెరెబ్రమ్ లేదా పెద్ద మెదడు అని కూడా అంటారు. దీని బరువు సుమారుగా 995 గ్రాములుగా ఉంటుంది. ఇది ఒక లోతైన నిలువు గాడి, దీనిని అయత విధారం అని కూడా అంటారు. ఈ గాడితో కుడి ఎడమ మస్తిష్కాలుగా, మస్తిష్క గోళాలుగా మెదడు విభజితం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ చార్ట్ ఫ్రెండ్స్, ఇది మానవ నాడీ వ్యవస్థను ఏ విధంగా మనం డివైడ్ చేయొచ్చు అనేది చాలా క్లియర్ కట్గా ఇందులో వివరించబడింది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి. కేంద్ర నాడీ వ్యవస్థ, మానవ మెదడును మొదటగా కేంద్ర నాడీ వ్యవస్థ, స్వయంచూత నాడీ వ్యవస్థ మరియు పరిధీయ నాడీ వ్యవస్థగా విభజించడం జరిగింది. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు వెన్నుపా ఉంటాయి, పరిధీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, వెన్ను నాడులు ఉంటాయి. స్వయంచూత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ, సహసహానుభూత నాడీ వ్వస్థ ఉంటాయి. సో కపాల నాడులు 12 ఉంటాయి, వెన్ను నాడులు 31 జతలు ఉంటాయి. సారీ, కపాల నాడులు 12 జతలు, వెన్నుపాములు వెన్ను నాడులు 31 జతలుగా ఉంటాయి. సో మెదడులో ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు ఉంటాయి. మళ్ళీ ముందు మెదడులో ప్రాణలంబికలు, మస్తిష్కం, ద్వారగుర్ధం సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే ఆర్డర్ ప్రకారంగా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మానవ అస్థిపంజర వ్యవస్థ. మానవ శరీరానికి రక్షణ ఇచ్చే ఎముకల గూడును అస్థిపంజరం అంటారు. ఇది రక్షణతో పాటు గుండె, మెదడు, ఊపిరితిత్తులను కాపాడుతుంది. ఎముకలకు కాల్షియం, ఎముకల యొక్క కాల్షియం ఫాస్ఫరస్లతో నిర్మితమై ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. పొడవైన ఎముక మధ్య భాగంలో ఉన్న ఎముక మధ్య నుంచి రక్తకణాలు తయారవుతాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. యవ్వన దశలో మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటిలో తలలో 29, ఒక్కొక్క కాలు చేతిలో 30, వెన్నుపూసలో 26 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలో అతి ముఖ్య భాగమైన మెదడు కపాలంలో అమరి ఉంటుంది. తలలో మొత్తం 29 ఎముకలు ఉంటాయి. దవడ ఎముకల్లో దంతాలు అమరి ఉంటాయి. వెన్నుముక మధ్య ఉండే కాలువ లాంటి భాగం నుంచి వెన్నుపాము ప్రయాణిస్తుంది. వెన్నుముక శరీరానికి ఆధారంగా పనిచేస్తుంది. వెన్నుముక 12 జతల పక్కటెముకలు కలిసి ఉరపంజరం ఏర్పడుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులను రక్షణ కల్పిస్తుంది. బాహ్య చెవి, ముక్కు చివరల్లో ఉండే మెత్తటి ఎముకైన మృదులాస్థి ఉంటుంది. ఎముకలు ఒకదానితో ఒకటి అతికి ఉండే భాగాన్ని కీలు అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మళ్ళీ కీళ్ళు, ఒకటి కదలేని కీళ్ళు, రెండు కదిలే కీళ్ళు. కపాలం లేదా తలలోని కీళ్ళు కదలని కీళ్ళకు ఉదాహరణ. తలలో కదిలే ఎముక కింది దవడ, కదిలే కీళ్ళు మిగతా శరీర భాగాల్లో ఉంటాయి. ఇవి తిరిగి బంతిగిన్న కీలు, బొంగరపు కీలు, మడతబంధు కీలు, జారెడ్ కీలు అనే రకాలుగా విభజితమై ఉంటాయి. భుజవలయం, కటివలయం, బంతిగిన్న కీలు ఉంటుంది. భుజవలయంలో అంటే మన షోల్డర్ దగ్గర, కటివలయంలో కీలు, ఈ బంతిగిన్న కీలు ఉంటుంది. దీనివల్ల మనం చేతులను దాదాపు గుండ్రంగా తిప్పగలము. మోకాలు, మోచేతుల్లో మడతబంధు కీలు ఉంటాయి. ఇవి ఒకే వైపు కదులుతాయి. మెడలో బొంగరపు కీలు ఉంటుంది. దీనివల్ల మనం తలను అటు ఇటు తిప్పగలం. వెన్నుముకలో జారెడు కీలు ఉంటాయి. దీనివల్ల వెన్నుముక కిందికి బెండ్ కాగలుతుంది, అంటే వంగుతుంది. మన శరీరంలో 600 వరకు కండరాలు ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎముకలు కండరాల వల్ల కదులుతాయి. సారీ ఫ్రెండ్స్, ఇందులో ఇది మిస్టేక్లో వచ్చింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి మానవ మూత్రపిండాలు. సో మానవుడిలో మూత్రపిండాలు ముఖ్య విసర్జక అవయవాలు. మూత్రపిండాలు, మూత్రనాళాలు మూత్రకోశంతో కలిపి విసర్జక వ్యవస్థగా ఉంటుంది. మూత్రపిండాలు వెన్నుముకకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకారంలో ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. కుడి మూత్రపిండం ఎడమదానికంటే చిన్నదిగా, కొంచెం దిగువగా ఉంటుంది.
మూత్రపిండం లోపలి అంచు పుటాకారంగా ఉండి మధ్యలో నొక్కుతో ఉంటుంది. దీన్ని నాభి అంటారు. మూత్రపిండానికి రక్తాన్ని తీసుకెళ్లే వృక్కాధమని దీని నుంచి లోపలికి ప్రయాణిస్తుంది. వృక్కాశిర, మూత్రనాళాలు దీని నుంచి బయటకి వస్తాయి. మూత్రపిండం నిలువుకోతలు కనిపించే బయటి భాగాన్ని బల్కలం, లోపలి భాగాన్ని దవ్వ అంటారు. ఒక్కో మూత్రపిండంలో సుమారు 10 లక్షల నేఫ్రాన్లు లేదా మూత్రనాళికలు ఉంటాయి. ఇవి మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. వీటిలోనే చివరగా రక్తం వడబోత జరిగి మూత్రం ఏర్పడుతుంది. ప్రతి నేఫ్రాన్లో 2 భాగాలు ఉంటాయి. మళ్ళీ 1 బౌమన్ గుళిక, 2 నాళిక లేదా బౌమన్ నాళిక అంటారు. బౌమన్ గుళిక గిన్నెలా ఉండే ఒక భాగము. బౌమన్ గుళిక అనేది ఒక గిన్నె ఆకారంలో ఉండే భాగం. మూత్రపిండంలోకి వృక్కాధమని అనేక నాళికలుగా చీలి అభివాహిక ధమనిలుగా ప్రవహిస్తుంది. ఒక్కో ధమని బౌమన్ గుళికలోకి వెళ్ళి రక్తకేశ నాళిక వలను ఏర్పరుస్తుంది. దీన్ని రక్తకేశ నాళిక గుచ్ఛం అంటారు. బౌమన్ గుళిక నుంచి ఈ కేశనాళికలన్నీ కలిసి ఏర్పరిచిన ఉపవాహీ ధమని బయటికి వస్తుంది. బౌమన్ గుళికలోని రక్తకేశ నాళికా గుచ్ఛంలో రక్తం వడపోత జరుగుతుంది. రక్తం దీని ద్వారా ప్రవహించినప్పుడు రక్తంలోని నీరు, లవణాలు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు తక్కువ అనుపరిమాణం ఉన్నవి వడపోతకు గురవుతాయి. రక్త కణాలు, ప్రోటీన్లు వడబోయబడవు. ఈ రకమైన వడబోతను సూక్ష్మగాలనం అంటారు. ఈ విధంగా ఏర్పడిన దాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. నాళికలో తిరిగి 4 రకాలు ఉంటాయి. 1 సమీప సంవలిత నాళిక, 2 హెన్లీ మెలిక, 3 దూరస్థ సంవలిత నాళిక, 3 సంగ్రహణ నాళిక అని 4 రకాలుగా దీన్ని విభజించారు ఫ్రెండ్స్. బౌమన్ గుళిక వెనుక ఉన్న భాగాన్ని సమీప సంవలిత నాళిక అని, దీని తర్వాత యు ఆకారంలో ఉన్న భాగాన్ని హెన్లీ మెలిక అంటారు. దీని తర్వాత దురాస్త సంవలిత నాళిక ఉంటుంది. ఈ భాగాల నుంచి పునఃశోషణం కాని మూత్రం సంగ్రహణ నాళిక నుంచి మూత్రనాళికలకు చేరుతుంది. మూత్ర విసర్జన ప్రక్రియ అనేది చిన్నపిల్లల్లో అనియంత్రిత చర్య. అంటే అది చిన్నపిల్లల ఆధీనంలో ఉండదు. అందుకే చిన్నపిల్లలు కొందరు అంటే పడుకున్నప్పుడు లేదా తెలుగుతున్నప్పుడు కూడా టాయిలెట్ పోయడం వారి యొక్క నియంత్రణలో ఉండదు. మరియు పెద్దవారిలో నియంత్రిత చర్య అంటే మన ఆధీనంలోనే ఉంటుంది. మూత్రపిండాలు వ్యాధులకు గురైనప్పుడు లేదా నేఫ్రాన్లు పనిచేయనప్పుడు రక్తంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. వీటిని రక్తం నుంచి కృత్రిమ పద్ధతిలో వడపోసి వేరు చేస్తారు. ఈ పద్ధతిని డయాలసిస్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పద్ధతి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. దీనికి డయాలసిస్ యంత్రం ఉపయోగపడుతుంది. ఇది కృత్రిమ మూత్రపిండంలా పనిచేస్తుంది. డయాలసిస్ చక్కెర వ్యాధి అని వింటారు కదా ఫ్రెండ్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ డయాలసిస్ని ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. మరిన్ని నా నుండి వచ్చే అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.